హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఇన్వెస్ట్మెంట్ తక్కువ హై ప్రాఫిట్స్ ఉండే బిజినెస్ గురించి తెలుసుకుంటారు. ఈ బిజినెస్ కు మంచి డిమాండ్ ఉందనే చెప్పొచ్చు. ఈ వ్యాపారంలో ప్రాఫిట్ మార్జిన్ కూడా ఎక్కువే. సో ఆ బిజినెస్ ఏంటి అంటే ఆల్మండ్ బిజినెస్ అన్నమాట, అంటే బాదాం బిజినెస్. ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి ఆల్మండ్ అనేది చాలా దోహదపడుతుంది. ప్రస్తుతం COVID-19 కారణంగా ముందస్తు జాగ్రత్తగాను కరోనా బారిన పడిన వాళ్ళు కూడా ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవ్వడానికి బాదాం ను ఎక్కువగా వాడుతూ ఉన్నారు. డ్రై ఫ్రూట్స్ లో బాదాం అనేది ముఖ్యమైనది. సో బాదాం పప్పు బిజినెస్ కు డిమాండ్ చాలా ఎక్కువైంది. డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి బాదాం ను హోల్సేల్ గా పర్చేస్ చేసి బిజినెస్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. మంచి క్వాలిటీ ఉన్న బాదాం పప్పు ఏదంటే కాశ్మీరీ ఆల్మండ్స్ అన్నమాట. కాశ్మీర్ మరియు ఉత్తరాఖండ్ లో మనకి కాశ్మీరీ ఆల్మండ్స్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అక్కడ నుంచి పర్చేస్ చేసుకుంటే మనకి మంచి క్వాలిటీ ఉన్నటువంటి బాదాం తక్కువ ధరలో దొరుకుతుంది. ఒక కేజీ బాదాం పప్పు కేవలం 200 రూపాయలకే మనకి దొరుకుతుంది. దీన్ని మీరు హోల్సేల్ లో మీ ఏరియాలో ఉన్న షాప్స్ కు వెళ్లి మార్కెటింగ్ అనేది చేసుకోవాలి. ఇక ఈ బిజినెస్ లో ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూద్దాము. ఒక కేజీ బాదాం మీకు 200 రూపీస్ కి హోల్సేల్ గా దొరుకుతుంది. ఇక అదర్ ఎక్స్పెన్సెస్ అన్ని ఇంక్లూడ్ చేస్తే ఒక 100 రూపీస్ కలుపుకున్నా కానీ మనకి టోటల్ 1 కేజీ ప్రొడక్షన్ కి మనకి 300 రూపీస్ అనేది అవుతుంది. మనం హోల్సేల్ గా 800 రూపీస్ కి మార్కెట్ లో 1 కేజీ అనేది సేల్ చేయవచ్చు. అంటే మనకి 1 కేజీ బాదాం పప్పు మీద ప్రాఫిట్ అనేది 500 రూపీస్ వరకు ఉంటుంది. ఇక మీ డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రతి షాప్ కి మనం ఈ బాదాం పప్పుని 1 కేజీ సేల్ చేసుకున్నా గానీ ప్రాఫిట్ ఎంత ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. కేవలం మనం పర్ డే 10 కేజీస్ సేల్ చేసినా గానీ మనకి 5000 రూపీస్, అంటే పర్ మంత్ అప్రాక్సిమేట్లీగా మనకి 150,000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. అంటే మనం హోల్సేల్ గా మంచి క్వాలిటీ ఉన్న బాదాం పప్పుని కాశ్మీర్ నుంచి ఉత్తరాఖండ్ నుంచి మనం పర్చేస్ చేసుకొని తక్కువ కాస్ట్ కి మన లోకల్లో సేల్ చేయగలిగితే మంచి ప్రాఫిట్ అనేది పొందవచ్చు. అలాగే పర్ డే 10 కేజీస్ మనం సేల్ చేస్తేనే ఇంత ప్రాఫిట్ ఉంది అంటే ఇంకా మనం అడిషనల్ గా సేల్ చేయగలిగితే ఎంత ప్రాఫిట్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సో ఈ విధంగా బిజినెస్ అనేది చేయవచ్చు. ఈ బిజినెస్ చేయాలి అని అనుకుంటే మీకు బాదాం ఎక్కడ దొరుకుతుంది అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని ఫాలో అయ్యి మీరు డీటెయిల్స్ అనేది కనుక్కున్న తర్వాత బాదాం పప్పుని పర్చేస్ చేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.